ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. జీవం గల దేవుని నామమున దేవునికి వందనాలు. మీకందరికి కూడా వందనాలు. ప్రేయర్ చేసి మనం ఈరోజు లెసన్ స్టార్ట్ చేసుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. మరి గడిచిన వారమంతా కాచి కాపాడి మరి యొక్క ఆదివారం దినము మాకు ఇస్తున్న విధానం బట్టి నీకు వందనములు. దేగల దేవా, మరి ఆ బండయ్య అయిన క్రీస్తు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనములు. దేగల దేవా, మరి మీరు మేము దాహం గల ప్రాణాలకు మీరు తృప్తిపరుస్తున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ, పిల్లలు నేర్చుకునే లెసన్స్ మరి వారి గుర్తు పెట్టుకొని దాని ప్రకారంగా జీవించటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 17వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 17. మరి ఇస్రాయేలీలు సీను అనే అరణ్యంలో మరి వాళ్ళు ఏ విధంగా మన్నాను వాళ్ళు తిన్నారో మనం లాస్ట్ టైం చూసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు ఆ అరణ్యం నుండి రెఫీదీము అనే స్థలానికి వచ్చినారు అన్నమాట. ఆ రెఫీదీము ఆ స్థలంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు త్రాగడానికి నీళ్లు లేకుండే, ఇంతకుముందు వాళ్ళకు ఆహారం కొరత ఉండే ఆ అరణ్యంలో, ఇప్పుడు వాళ్ళకు నీటి కొరత వచ్చింది, వాళ్ళకు నీళ్లు లేకుండే. అప్పుడు మరి ఆ ఇస్రాయేలీలు తిరిగి మోషేకు వ్యతిరేకంగా వాళ్ళు సనిగినరు అన్నమాట. వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా పోరాడిన మాటలు మాట్లాడినరు. అప్పుడు మోషే అంటాడు వాళ్ళతోని, ఎందుకు మీరు నాతో కొట్లాడుతున్నారు, ఎందుకు నాతో ఈ విధంగా నాకు వ్యతిరేకంగా సనుగుతున్నారు, ఎందుకు మీరు ప్రభువును శోధిస్తున్నారు అనే మాట మరి మోషే చెప్తాడనమాట. అప్పుడు ఎందుకంటే ప్రజలు అక్కడ నీళ్ళ కొరకని దాహమవుతుందన్నమాట వాళ్ళకు. ఆ దాహానికి వాళ్ళు మరి ఓర్చుకోలేకుండా మరి వాళ్ళు తిరిగి మోషేకి వ్యతిరేకంగా సనిగినరు. వాళ్ళు గుర్తుపట్టచ్చు కదా, లాస్ట్ టైం మనకు మరి ఆ అరణ్యంలో దేవుడు మనకు మన్నా ఇచ్చిండు, మనకు మాంసం ఇచ్చిండు, తినడానికి మనం సమృద్ధి ఇచ్చిండు దేవుడు అనే విషయం వాళ్ళు మర్చిపోయినారు అన్నమాట. తిరిగి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చినావు ఇక్కడికి, మమ్మలను మా యొక్క పశువులు ఇక్కడ చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చినవా అని మరి తిరిగి వాళ్ళు మోషేతో మరి ఎంతో మరి ఆయన వ్యతిరేకంగా సనిగినరు అన్నమాట. అప్పుడు మోషే తిరిగి ప్రభు యుద్ధకు వెళ్తాడు, వెళ్ళి మరి మొరపెడతాడు అన్నమాట. దేవా, నేను ఏం చేయాలి, అసలు ఈ ప్రజలతో నేను ఏం చేయాలా, మరి నువ్వు ఎన్ని మహత్కార్యాలు చేసినా ఈ విధంగా ఈ ప్రజలు ఈ విధంగా నిన్ను శోధిస్తున్నారు, అంతేకాకుండా వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టడానికి కూడా వాళ్ళు రాళ్ళు రువ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు అనే మాట మరి ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాడు. అప్పుడు ప్రభు మోషేతో ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళు, ప్రజల ముందు నువ్వు వెళ్ళు, మరి కొంతమంది ఇస్రాయేళ్ల పెద్దలను తీసుకొని నువ్వు వెళ్ళు, నీ చేతిలో ఉండే కర్రను తీసుకొని వెళ్ళు, ఏ కర్రతోనైతే నువ్వు ఆ యొక్క నైలు నదిని కొట్టినవో, మరి ఆ యొక్క నైలు నదిని కొట్టినప్పుడు మరి ఎన్నో విధాలుగా దేవుడు రక్తంగా మారినాయి, మరి కప్పలు వచ్చినాయి కదా మనం చూసుకున్నాం ఇంతకుముందు. సో ఆ కర్రను తీసుకొని నువ్వు వెళ్ళు, నేను నీకు ఎదురుగా నేను నిలబడతా, మరి హోరేబు పర్వతం దగ్గర నేను నిలబడతా నీ కొరకని, మరి నువ్వు అక్కడికి రా, వచ్చి ఆ బండను కొట్టు, నువ్వు బండను కొట్టినప్పుడు నీళ్లు బయటికి వస్తాయి, అప్పుడు మనుషులు నీళ్లు త్రాగుతారు అని చెప్తాడనమాట ప్రభు మోషేతో చెప్తాడు. అప్పుడు మోషే ప్రభు చెప్పిన విధంగా ఇస్రాయేల్ పెద్దల ఎదుట మరి ఈ యొక్క కార్యం చేస్తాడనమాట. ఆయన ఆ యొక్క బండను కొడతాడనమాట, హోరేబు ఆ యొక్క బండను ఆయన మోషే కొట్టినప్పుడు ఆయన కర్రతో మరి నీళ్లు వచ్చేసాయనమాట, సమృద్ధిగా నీళ్లు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు మనిషి ఆ యొక్క ఇస్రాయేలీలు ఆ యొక్క నీళ్ళని త్రాగుతారనమాట. ఆ స్థలానికి మాసా మెరీబా అనే పేరు పెడతారు, ఎందుకంటే మరి ఇస్రాయేలీలు నాతో పోరాడినరు, అంతేకాకుండా ప్రభువును శోధించిండ్రు, ప్రభువు మా మధ్యలో ఉన్నాడు అసలు అనే మాట అన్నారు. పెద్ద మాట కదా అది, ప్రభు వాళ్ళను ఏ విధంగా ఆ యొక్క మేఘస్తంభము అగ్నిస్తంభంతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళకి ఆహారం లేకుంటే వాళ్ళకి ఆహారం ఇచ్చిండు, ఎన్నో విధాలుగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఆ యొక్క విషయాలు మర్చిపోయి ప్రభువును శోధించిండ్రంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలలో కూడా. మనము మరి దేవుణ్ణి ఎప్పుడే కానీ ప్రశ్నలు వేయకూడదు అన్నమాట. మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ప్రశ్న వేయకూడదు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ప్రశ్నించినప్పుడు అది మనం దేవుణ్ణి శోధించిన విధంగా అన్నమాట. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఇస్రాయేల్ రెఫీదీంలో ఉన్నప్పుడే
మరి అమాలేకీయులు వస్తారన్నమాట. అమాలేకీయులు ఏషావు సంతానము. సో ఈ అమాలేకీయులు వాళ్ళకి వ్యతిరేకంగా మరి పోరాడడానికి వస్తారు, యుద్ధం చేయడానికి వస్తారన్నమాట. అప్పుడు మోషే యెహోషువా అనే యవనస్తుని పిలిచాడు. ఆయన ఇస్రాయేల్ యొక్క సైన్యము యొక్క ఆయన జనరల్ అన్నమాట. హీ వాజ్ జనరల్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఆర్మీ. ఎవరు? జాషువా. హీ వాజ్ ఎ యంగ్ మ్యాన్, చాలా మరి ఆయన యుద్ధశాలి అన్నమాట ఆయన. సో మోషే యెహోషువాను పిలిచి చెప్తాడనమాట, మరి ఇస్రాయేల్ నుండి బలవంతులైన మనుషులను పిలిచి మరి మీరందరు వెళ్ళి అమాలేకీయులకు వ్యతిరేకంగా పోరాడండి అని చెప్తాడనమాట. మరి సో అప్పుడు మరి యెహోషువా మరి వెళ్ళి ఆ యొక్క అమాలేకీయులతోనే యుద్ధం చేయడానికి స్టార్ట్ అవుతారనమాట. అప్పుడు మోషే అంటారనమాట, నేను ఈ యొక్క పర్వతం దగ్గర నేను నిలబడతా, ఈ యొక్క పర్వతం మీద నేను నిలబడతాను, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క కర్రతో నేను నా చేతిలో పెట్టుకొని నేను నిలబడతా, నువ్వు మాత్రం వెళ్ళి అమాలేకీయులతోనే యుద్ధం చేయి అని చెప్తాడనమాట. సో యెహోషువా మోషే చెప్పినట్లే చేస్తాడనమాట, ఆయన అమాలేకీయులతోనే యుద్ధం చేస్తాడు. అప్పుడు మోషే అహరోను హూరు అనే వ్యక్తి మరి ఆ యొక్క పర్వతం యొక్క మరి శిఖరానికి వెళ్తారన్నమాట, అక్కడ టాప్ ఆఫ్ ద హిల్ వాళ్ళు వెళ్తారన్నమాట. వెళ్ళి మరి మోషే ఆయన చేతిలో ఉండే కర్ర ఇట్లా పైకి ఎత్తుతారన్నమాట, ఆ పట్టుకొని మరి ఆయన చేయిని పైకి ఎత్తి పెడతారన్నమాట. మరి ఎప్పుడైతే మోషే తన చేతిని పైకి ఎత్తిండో అప్పుడు ఇస్రాయేలీలు గెలుస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే మోషే చెయ్యి కొంచెం దింపిండో అప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారన్నమాట. సో అయితే మోషే తన చేతులు పైకే పెట్టిండనమాట, ఇస్రాయేలీలు గెలవాలి కదా. అయితే ఆయన చేతులు చాలా బరువు అయిపోయినాయంట. మనం చేతులు పైకి ఎత్తితే బరువు అవుతాయి కదా, మరి ఆ విధంగా బరువు అయిపోయినాయంట. అప్పుడు వాళ్ళు ఒక రాయి తీసుకొని మరి ఆయన కింద పెట్టి ఆయన దాని మీద కూర్చొని మరి అప్పుడు అహరోను హూరు ఇద్దరు ఆయన చేతులను పైకి ఎత్తిండ్రంట. ఎంతవరకు ఎత్తిండ్రు? మరి సాయంకాలము ఆ యొక్క సూర్యుడు అస్తమించే వరకు కూడా వాళ్ళు మోషే యొక్క చేతులను పైకెత్తి పెట్టినరమాట. అంటే అప్పుడు ఇస్రాయేలీలు గెలిచినరమాట. యెహోషువా ఎంతో గొప్ప విధంగా మరి అమాలేకీయులతో యుద్ధం చేసి మరి విత్ ద ఎడ్జ్ ఆఫ్ ద సోడ్ అని ఉన్నది, అంటే ఖడ్గముతో మరి యుద్ధం చేసి మరి గెలుపు నొందినరమాట. అప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెడతారన్నమాట, జెహోవా నిస్సి అని. దాని అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, ప్రభువే మన ధ్వజము. ధ్వజం అంటే జెండా అన్నమాట. జెండా ఎప్పుడు ఎగరేస్తారు? మనము యుద్ధంలో గెలిచినప్పుడు కదా, మన యొక్క అది సైన్ ఆఫ్ విక్టరీ కదా జెండా. సో ప్రభువే మన యొక్క జెండా అన్నమాట, ఎందుకంటే ఆయననే మన యుద్ధాలు చేస్తాడనమాట. సో మరి అమాలేకీయులతో తరతరములు కూడా ప్రభు యుద్ధం చేస్తాడు అని మరి దేవుడు అక్కడ హామీ ఇస్తాడనమాట. అక్కడ వాళ్ళు ఆ యొక్క బలిపీఠం కట్టి మరి ప్రభువును ఆరాధిస్తారనమాట. కాబట్టి ఆ విధంగా మరి రెఫిదీము అనే స్థలంలో దేవుడు రెండు మహత్కార్యాలు చేసిండ్రు. వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చిండు, మరి అంతేకాకుండా అమాలేకీయుల మీద వాళ్ళకు ఒక విజయం ఇచ్చిండు అనమాట. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు, మరి ఆయన మంచివాడు, ఆయన యొక్క కనికరము కృప నిరంతరము ఉండును అనే విషయం మనము కీర్తనలు 107వ కీర్తనలో మనము చూడొచ్చు అనమాట. ఈ యొక్క మరి ఆ యొక్క విషయం ఏ విధంగా దేవుడు మరి ఇస్రాయేళ్లకు గెలుపు ఇచ్చిండు, ఎన్నో విధాలుగా ఎన్నో మహత్కార్యాలు చేస్తూ వారికి చేసిన మరి గొప్ప సహాయము దేవుడు. మరి కానీ ఇస్రాయేల్ మాత్రము ఎప్పుడు పదే పదే దేవుణ్ణి విసిగించినారన్నమాట, దేవుణ్ణి మర్చిపోయినారు అనమాట వాళ్ళ జీవితాలలో. కానీ కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండకుండా మనం చూసుకుందాం. మరి మన యొక్క దాహము మరి మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, జాన్ 6:35 యోహాన్ సువార్త 6:35 వచనంలో, మరి దేవుని యొద్దకు వచ్చువారిని ఎప్పుడు కూడా ఆకలి కొనరంట. ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు మనం ఎప్పుడు కూడా దాహం కొనమంట. కాబట్టి మనకు ఆత్మీయమైన ఆకలి, ఆత్మీయమైన దాహం అనేది ఉన్నది. మనం యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క ఆకలి, మన యొక్క దాహము తీర్చబడుతుందన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క విషయాలను మనసులో పెట్టుకొని మరి దేవునిలో మనము ఇంకా ముందుకు కొనసాగుదాము. మరి ఇస్రాయేల్ మాదిరి మనం తప్పు చేయకుండా మరి మనల్ని మనము సరి చేసుకుందాం.
మీరు మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారా, మరి పాటలు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము. ఈసారి మెమరీ వర్స్ మొదటి కొరంతి 10:4, మరి మనకు ఆత్మీయమైన ఆ యొక్క పానము, ఆ యొక్క బండ అయిన క్రీస్తు నుండి మనకు నీళ్లు వచ్చినాయి అనే విషయం మనం అక్కడ చూస్తున్నాము. ఏ విధంగా ఇస్రాయేలీలు మరి వారికి దాహమైనప్పుడు మరి ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు వచ్చినాయి. సో దాని అర్థం ఏంటంటే మరి యేసు ప్రభు ఆ బండ మరి ఆయన కొట్టబడ్డాడు అంటే ఆయన సిలువ వేయబడ్డాడు మనకు ఆ యొక్క దాహం తీర్చడానికి. మరి యేసు ప్రభు జీవ జలము అనే మాట మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంటుంది. కాబట్టి ఆయనను నమ్ముకుంటే మనకు ఆ యొక్క జీవ జలము దేవుడు మనకు ఇస్తాడు. మరి యోహాను సువార్త 6:35 ప్రకారము లాస్ట్ టైం కూడా చూసుకున్నాం మనము, అది మీకు మెమరీ వర్స్ నేర్చుకున్నారు అని అనుకుంటున్నాము. మరి యేసు ప్రభు నమ్ముకుంటే మన యొక్క దాహం తీర్చబడుతుంది. కాబట్టి యేసు ప్రభు మన కొరకని మరి కొట్టబడ్డాడు, ఆయన బండ. కాబట్టి యేసు ఇశ్రాయేలును నడిపించిన ఆ యొక్క గొప్ప దేవుడు మరి మనల్ని కూడా మరి ఈ యొక్క అరణ్యం అనే ఆ లోకంలో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకొని మరి ఆయనను ఆశ్రయిస్తూ మనము జీవిస్తాము. మన యొక్క ఆత్మీయమైన దాహమును దేవుడే తీర్చగలడు. కాబట్టి ఈ యొక్క విషయాలు అర్థం కావడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక.